ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 16/10/2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు సంగమయుగంలో సేవ చేసి మహిమాయోగ్యులుగా కావాలి. తరువాత మళ్ళీ భవిష్యత్తులో పురుషోత్తములుగా తయారైనప్పుడు మీరు పూజకు అర్హులుగా అవుతారు. బాబా చెప్తున్నారు, దేహాభిమానం అనే వ్యాధి కారణంగానే అందరూ వికారాలకు వశమై మహారోగులయ్యారు. ఈ దేహ అభిమానము సమాప్తమైతే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. తండ్రి హృదయాన్ని అధిరోహించాలంటే విశాల బుద్ధి గలవారై జ్ఞానచితిపై కూర్చోవాలి. ఆత్మిక సేవలో నిమగ్నం కావాలి. మురళీని వినిపించడంతో పాటు తండ్రిని బాగా స్మృతి చేయాలి. బాబా చెప్తున్నారు, ఆత్మలందరూ ఇప్పుడు గాఢాంధకారం అనే నిద్రలో నిద్రిస్తున్నారు. వీరికి జ్ఞానం తెలియదు, భగవంతుడెవరో తెలియదు. ఇప్పుడు తండ్రి ఆత్మలందరినీ మేల్కొల్పుటకే వచ్చారు. మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. వారి ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది. జగదంబ ఈ జగత్తుకే తల్లి. లక్ష్మీదేవి ఈ జగత్తుకు మహారాణి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన పురుషోత్తమ సృష్టి రచింపబడుతుంది. బ్రాహ్మణులైన మీరిప్పుడు సేవ చేస్తున్నారు, తరువాత పూజకు యోగ్యులుగా అవుతారు. శివబాబా అనంతమైన తండ్రి. ప్రజాపిత బ్రహ్మబాబా హద్దు ప్రజాపిత. శివబాబా సర్వ ఆత్మలకు అనంతమైన తండ్రి. ప్రజాపిత బ్రహ్మ కూతురు సరస్వతి. ఈమెనే జగదంబ అని కూడా అంటారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఆత్మలను దత్తత తీసుకుంటారు. కనుక మనము శివబాబాకు మనవలము, మనవరాండ్రము. బాబా చెప్తున్నారు, దివ్య గుణాలు ఉండేవారికి, ఆత్మిక సేవలో నిమగ్నమై ఉన్నవారికి ఈ జ్ఞానం అర్థమవుతుంది. మిగిలిన వారు మాయారోగంలో చిక్కుకుంటారు. దేహ అభిమానం కూడా ఒక జబ్బు వంటిది. ఈ వికారాలే మిమ్ములను రోగగ్రస్తులుగా చేస్తున్నాయి. బాబా చెప్తున్నారు, నేను భారతదేశంలోనే వస్తాను, నరకాన్ని స్వర్గంగా చేస్తాను, అందరినీ పవిత్ర దేవతలుగా చేస్తాను. కనుక అటువంటి తండ్రిని మీరు ఎంత ప్రేమగా స్మరించాలి. ఈ జ్ఞానాన్ని బాగా విచారసాగర మథనం చేయాలి. బాబాను చాలా చాలా ఎక్కువగా స్మృతి చేసి జ్ఞానచితిపై కూర్చున్నప్పుడు మీరు తండ్రి హృదయ సింహాసనాన్ని అధిరోహిస్తారు. దేహ అభిమానం సమాప్తమైనప్పుడే నంబర్ 1 పురుషార్థిగా అవుతారు. బాబా చెప్తున్నారు, బ్రహ్మజ్ఞానులు బ్రహ్మతత్వంలో లీనం కావటానికి చాలా శ్రమ పడతారు. కానీ ఎవ్వరూ బ్రహ్మతత్వంలో లీనం కాలేరు. కానీ శ్రమ పడినందుకు మంచి పదవిని పొందుకుంటారు. కానీ ముక్తి జీవన్ముక్తి లభించదు. బాబా మీకు జ్ఞానయోగాలను నేర్పిస్తారు. తరువాత డబల్ కిరీటధారులైన దేవతలుగా రాజరాజేశ్వరీలుగా తయారు చేస్తారు. బాబా చెప్తున్నారు, మీకు ఎంత శ్రేష్టమైన నశ ఉంటే అంత సంతోషంగా ఉంటారు. బాబా మరియు బాబా ఇచ్చే వారసత్వం, ఈ రెండింటినీ స్మృతి చేస్తే విశ్వానికి యజమానులవుతారు.
ఎలాంటి అసురీ కర్మలు చేయకుండా దివ్య గుణాలను ధారణ చేస్తూ ఉండాలి. నాలో ఏదైనా అవగుణాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మిమ్మలను గుణవంతులుగా చేయటమే తండ్రి కర్తవ్యం. మీరిప్పుడు బ్రాహ్మణులు, సత్యయుగంలో దేవతలవుతారు. బాబా చెప్తున్నారు, మీ కనులు చాలా మోసం చేస్తాయి, కానీ ఎలాంటి వికర్మలు చేయరాదు. సమస్యల తుఫానులు ఎన్నో వస్తాయి. మీరిప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు. చాలా తెలివైన వారిగా తయారు కావాలి. వికారీ మాటలను చెవులతో వినరాదు. బాబా చెప్తున్నారు, మేము మా సమానంగా ఎంతమందిని తయారు చేశామో, మాస్టర్ పతిత పావనులై అందరినీ పావనంగా తయారు చేసే సేవ చేస్తున్నానా? నాలో ఏ అవగుణమూ లేదు కదా. దైవీ గుణాలను ఎంతవరకు ధారణ చేశాను అని ఎవరి హృదయాన్ని వారే ప్రశ్నించుకోవాలి. వరదానము, అందరికీ ఆశ్రయమిచ్చే దయాహృదయులైన తండ్రికి పిల్లలు దయాహృదయులుగా కావాలి. మీరు దయాహృదయులైన తండ్రి పిల్లలు కావున ఎవరినైనా భికారీ రూపంలో చూస్తే ఈ ఆత్మకు కూడా మంచి ఆశ్రయం లభించాలని, కళ్యాణం జరగాలని దయ కలుగుతుంది. వారి సహచర్యంలోకి ఎవరు వచ్చినా తప్పక తండ్రి పరిచయాన్ని ఇస్తారు. ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద చేస్తారు. అలాగే ఎవ్వరు మన వద్దకు వచ్చినా వారికి తండ్రి పరిచయం అనే నీటిని తప్పకుండా ఇవ్వండి. దాతా పిల్లలైన మీరు మహాదాతలై అందరికీ ఆశ్రయం లభించేటుగా చేయాలి. స్లోగన్: యథార్థమైన వైరాగ్యానికి అర్థము ఎంత అతీతమో అంత ప్రియంగా ఉండటం. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.